एपीसीआईडी एडीजी सुनील कुमार व्यवहार मरोसारी विवादास्पद का मारनदी आयन एससी रिजर्वड सर्टिफिकेट तो इप्पटिवरकू अवकाश पोंदुतू वच्चारन्न ई विषयानी गुर्तिंचिन लीगल राइट्स अडवाइजरी कन्वीनर एनई जोशी केंद्र होंशाखकु फिर्याद चेशारु एससी माल पेरुतो रिजर्वेशन पोंदी क्रिस्टियन का मतं मार्चुकुन्न सुनील कुमार अन्नी रकाल रिजर्वेशन्लनु अनुभविस्तुन्नारनि आयनను తక్షణం సర్వీస్ నుంచి తప్పించాలని కోరారు. మతం మార్చుకున్న వారు రిజర్వేషన్ను వదులుకోవాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పు మేరకు చర్యలు తీసుకోవాలని జోషి కేంద్ర హోంశాఖను కోరారు. అలాగే సునీల్ కుమార్ సర్వీస్ నిబంధనలు కూడా ఉల్లంఘించారని అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో సంస్థను కూడా నిర్వహిస్తున్నారని తన ఫిర్యాదులో జోషి తెలిపారు. అంబేద్కర్ మిషన్ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్ ప్రోత్సహిస్తున్నారని సునీల్ కుమార్పై సెక్షన్ 153A 295A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఏపీసీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారనుంది. ఆయన ఎస్సీ రిజర్వ్డ్ సర్టిఫికెట్ తో ఇప్పటివరకు అవకాశాలు పొందుతూ వచ్చారన్న ఈ విషయాన్ని గుర్తించిన లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్ఐ జోషి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది క్రిస్టియన్ గా మతం మార్చుకున్న సునీల్ కుమార్ అన్ని రకాల రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని ఆయనను తక్షణం సర్వీస్ నుంచి తప్పించాలని కోరారు. మతం మార్చుకున్న వారు రిజర్వేషన్లు వదులుకోవాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పు మేరకు చర్యలు తీసుకోవాలని జోషి కేంద్ర హోంశాఖను కోరారు. అలాగే సునీల్ కుమార్ సర్వీస్ నిబంధనలు కూడా ఉల్లంఘించారని అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో సంస్థను కూడా నిర్వహిస్తున్నారని తన ఫిర్యాదులో జోషి తెలిపారు. అంబేద్కర్ మిషన్ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్ ప్రోత్సహించారని సునీల్ కుమార్పై సెక్షన్ 153A 295A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ అందిస్తారు. శివ, కుమార్ మొత్తమే చూసుకుంటే కనుక ఏపీ డిఐజీ సునీల్ కుమార్ సంబంధించి కూడా సిఐడి అదనపు డీజీ సునీల్ మీద వరుసగా వివాదాలు చుట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా ఇతనిపై కేంద్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ బల్లాకి జోషి అనే వ్యక్తి లీగల్ లిబరేటరీ సెల్ అధ్యక్షుడు ఒక ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్ ఎస్సీ సామాజికానికి చెందినప్పటికీ క్రిస్టియన్గా మతం మార్చుకొని పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని అన్నింటినీ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇతనిపై 153A కింద అలాగే 293 కింద కూడా ఇతనిపై చర్యలు తీసుకోవాలి. పూర్తిస్థాయిలో ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైతే అతను పోలీస్ శాఖలో ఉద్యోగం కొనసాగిస్తూ పూర్తిస్థాయిలో భారత రాజ్యాంగాన్ని తుంగలగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఏదైతే దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ఆయన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టడం కానీ అలాగే ఎస్సీకి సంబంధించిన దళితులకు సంబంధించి కొన్ని వీడియోలు సందేశాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం సిఐడి సునీల్ కుమార్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిస్థాయిలో ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపించాలని చెప్పి కూడా జోషి ఒక ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి గతంలో ఏదైతే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకొని కూడా ఆయన ఈ ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనే దానికి సంబంధించి వేచి చూడాలి. ఖచ్చితంగా ఇవాళ రేపట్లో దీనిపై స్పందించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే ఎంపీ రఘురామ కృష్ణరాజు సిఐడి సునీల్కి సంబంధించి కేంద్ర హోంశాఖకి అలాగే ప్రధానమంత్రికి అన్ని రాష్ట్రాల గవర్నర్లకి అన్ని రాష్ట్రాల ఎంపీలకు సంబంధించి కూడా ఆయన లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరుసగా సునీల్ కుమార్ చుట్టూ వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా చేపడిన ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అని చెప్పి ఇటు పోలీస్ శాఖ ఇటు వైసీపీ నేతలు ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కుమార్. అయితే శివ, అంటే సునీల్ కుమార్ మతం మారన్న విషయం ఇప్పటికి అంటే తెలిసిన విషయమే, అంటే ఇప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు అధికారులు? అంటే ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి సునీల్ కుమార్కి సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా క్రిస్టియన్గా మారని చెప్పి కూడా ఆయనైతే ఒక ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనిపై లోతుగా సమగ్రమైనంగా విచారణ జరిపించాలని చెప్పి కూడా
కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే వరుసగా ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సునీల్ కుమార్ చుట్టూ వివాదాలు అయితే చుట్టుముడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు సిఐడి చీఫ్ ఏ విధమైన ప్రకటన అయితే చేయలేదు. ఆయన గాని ఆయన కార్యాలయం నుంచి కానీ అయితే ఈ వరుసగా జరుగుతున్న వివాదాలు విభేదాలకు సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా కొంత దృష్టి కేంద్రీకరించినట్లు కూడా సమాచారం ఉంది. ఎవరైతే జోషి అనే వ్యక్తి కేంద్ర దానికి సంబంధించి ఫిర్యాదు చేశారో ఈరోజు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఆ ఫిర్యాదుకు సంబంధించిన కాపీని కూడా ఏపీ ప్రభుత్వం సేకరించే పనిలో ఉంది. దానికి సంబంధించి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి కొంత స్పష్టత తీసుకునే అవకాశం అయితే ఉంది కుమార్. అయితే శివ, అంటే దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఇప్పటివరకు ఎవరైనా స్పందించారా? అంటే ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి ఆయన ఏదైతే కేంద్ర హోంశాఖకు సంబంధించి ఫిర్యాదు అయితే చేశారు దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి అలాగే ఏపీ సిఎస్కి కేంద్రం నుంచి లేఖ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన చేసిన ఫిర్యాదు నేపథ్యంలో పూర్తిస్థాయిలో వివరాలు ఇవ్వాలని చెప్పి కేంద్రం నుంచి రాష్ట్ర హోంశాఖకి అలాగే డీజీపీకి సిఎస్కి కూడా లేఖలు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి అయితే ఏ అధికారి కానీ ఎవరు కానీ స్పందించలేదు. అయితే కేంద్రానికి సంబంధించి ఫిర్యాదు జరుగుతుంది కాబట్టి కేంద్రం నుంచి వచ్చే రియాక్షన్ని బట్టి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి అధికారులు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ శివ.